మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ అని తేలింది. తేలికపాటి లక్షణాలతో కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయిందని చిరు స్వయంగా ప్రకటించారు. చిరంజీవి తన ట్విట్టర్ హ్యాండిల్లో ఇలా రాశారు. ప్రియమైన వారందరికీ, అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నేను గత రాత్రి తేలికపాటి లక్షణాలతో బాధపడ్డాను. కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఇంట్లోనే నిర్బంధంలో ఉన్నాను. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని అభ్యర్థిస్తున్నాను. మీ అందరినీ త్వరలోనే తిరిగి కలవడానికి నేను వేచి ఉండలేను అని అన్నారు. చిరుకి ఇంతకుముందు కూడా కోవిడ్ పాజిటివ్ అని టాక్ వచ్చింది. కానీ ఆ తర్వాత అది నిర్ధారణ కాలేదని, స్వల్ప లక్షణాలతో ఇంట్లోనే కోలుకున్నానని కూడా అన్నారు. ఇప్పుడు మరోసారి స్వల్ప లక్షణాలు కనిపించాయి. నిజానికి కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీలు కరోనా బారిన పడి కోలుకున్నారు. థర్డ్ వేవ్లో ఒమిక్రాన్ తాకిడి మరీ ఎక్కువగా ఉంది. దేశంలో 60% మందికి మహమ్మారి వచ్చి వెళ్తుందన్న లెక్కల ప్రకారం ప్రతి ఇంట్లో ఏదో ఒక లక్షణం బయటపడుతూనే ఉంది. ఇటీవల వరుసగా సెలబ్రిటీల్లో 12కు పైగా తారలు కోవిడ్ బారిన పడ్డారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. స్వల్ప లక్షణాలే కనుక ఆయన త్వరగా కోలుకుని తిరిగి వస్తారని, షూటింగుల్లో పాల్గొంటారని అభిమానులు ఆశిస్తున్నారు. చిరు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించాల్సింది ఉండగా కోవిడ్ కల్లోలం వల్ల ప్రతిదీ ఆలస్యమవుతుంది. ఆచార్య ఇప్పటికే రిలీజ్కి సిద్ధంగా ఉండగా ప్రమోషన్స్ చేయాల్సి ఉంది. అలాగే గాడ్ ఫాదర్ చిత్రీకరణ ముగించి బోలాశంకర్, వాల్తేర్ సీను చిత్రాలని పూర్తి చేయాల్సి ఉంటుంది. కోవిడ్ బ్రేక్స్తో షూటింగ్లన్నీ ఆలస్యమవుతున్నాయి. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ గైస్, దిస్ ఇస్ హరిశంకర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జై స్వరాజ్య టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్వరాజ్య టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జై స్వరాజ్య టీవీ. జై స్వరాజ్య టీవీ. జై స్వరాజ్య టీవీ. జై స్వరాజ్య టీవీ. ప్లీజ్ సైన్ అప్ ఫర్ యూబ్లడ్. యూబ్లడ్ యాప్ లో సైన్ ఇన్ అవ్వండి. రక్తదానం చేయండి.